rice cutlet. మరి రైస్ కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉడికించుకున్న రైస్, నూనె, కార్న్ ఫ్లోర్, క్యారెట్ తురుము, కొత్తిమీర, పల్లీల పొడి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యపిండి, జీలకర్ర, ఉడికించుకున్న ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి నేను చెప్పాను కదా చాలా రొటీన్ కి భిన్నంగా ఉంటుంది, అలాగే కొత్తగా కూడా ఉంటుంది అని చెప్పేసి. సో దాని పేరే రైస్ కట్లెట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి, నేను అట్లన్నిటికి ఓపిక్ గా జవాబిస్తాను. ముందైతే బౌల్ తెచ్చుకుంటాను. అందుకే నేను తెస్తాను అన్నప్పుడే నేను గెస్ట్ చేశాను. ఒక స్పూన్ కావాలి. ముందు ఇందులో ఉడికించుకున్న అన్నం, మనం చిన్నపిల్లలకి రైస్ ఎంత మెత్తగా చేస్తాం సో అలా అన్నమాట. ఓకే, మెత్తగా మనకు అయిపోవాలి ఇది. ఓకే, అన్నాన్ని బాగా మెత్తగా చేసుకోవాలి. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా నెక్స్ట్ డే చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది. కొద్దిగా ఒక చెంచా జీలకర్ర, అలాగే 2 చెంచాలు పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 చెంచా కొత్తిమీర, 1/2 కప్పు క్యారెట్ తురుము, అలాగే 1 కప్పు బంగాళదుంప ఉడికించుకుని మ్యాష్ చేసుకున్న బంగాళదుంప, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, దాంతో పాటుగా పల్లీల పొడి కమ్మగా ఉంటుంది 1/2 కప్పు పల్లీల పొడి, 2 చెంచాల కార్న్ ఫ్లోర్, 2 చెంచాల బియ్యపిండి. ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని వేసుకుందాం, కలిపేసాం. ఇప్పుడు ప్యాన్ పెట్టేయమంటావా? పెట్టేసే, షాలో ఫ్రై కాబట్టి కొద్దిగా వేసి ఆయిల్ కూడా పెట్టేసాం. ఓకే, చాలా మంది ఇళ్ళలో మిగిలిపోతూ ఉంటుంది అన్నాన్ని, ఏం చెయ్యాలో తెలియక అలా పడేస్తూ ఉంటారు చాలా మంది. అలా కొంతమందికి అన్నం మెత్తగా అయిపోయినా నచ్చదు తెలుసా, అలాంటి మెత్తగా అయిపోయి అన్నాన్ని ఊరికి అది కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మెత్తగా ఉండే అన్నంతోనే మంచి కట్లెట్ తయారు చేసుకోవచ్చు కాబట్టి ఇక నుంచి ఇలా ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. మెయిన్ గా ఇందులో పల్లీలు వేసావు చూడు, దాంతో మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు చూడు, మంచి కలర్ఫుల్ గా ఉంది, భలే ఉంది. అన్నం ఎంత మెత్తగా ఉంటే అంత బాగా అది మిక్స్ అవుతుంది అన్నమాట. చేతికి ఆయిల్ ఏమైనా పెట్టుకుంటావా? ఆయిల్ కావాలి. కట్లెట్ లాగా మనకి నచ్చే షేప్ లో చేసుకోవచ్చు, రౌండ్ గా కానీ స్క్వేర్ గా కానీ. టైం తీసుకుంటుందేమో కదా, కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇంకా పడుతుంది, పడుతుంది షాలో ఫ్రై. అంటే వేగేటప్పుడు కూడా వేయచ్చేమో కదా. నూనె చూడు ఇంత వేసాను సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం మిగతా అవన్నీ కూడా కట్లెట్స్ చేసుకుని పక్కన పెట్టి నూనెలో వేయించుకుందాం. ఓకే, రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఓకే, అప్పుడే టర్న్ చేయకూడదు వీటి. అవును, ఓకే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ప్లేట్ వేడి వేడిగా రైస్ తో రెడీ అయిన కట్లెట్స్, రైస్ కట్లెట్ రెడీగా ఉంది. రైస్ కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు, ఉడికించుకున్న రైస్, నూనె, కార్న్ ఫ్లోర్, క్యారెట్ తురుము, కొత్తిమీర, పల్లీల పొడి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యపిండి, జీలకర్ర, ఉడికించుకున్న ఆలు,
అల్లం వెల్లుల్లి పేస్ట్. రైస్ కట్లెట్ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి మెత్తగా చేసుకున్న అన్నం, ఒక చెంచా జీలకర్ర, 2 చెంచాల పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 చెంచా కొత్తిమీర, 1/2 చెంచా క్యారెట్ తురుము, 1 కప్పు ఉడికించిన ఆలు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1/2 కప్పు పల్లీల పొడి, 2 చెంచాల కార్న్ఫ్లోర్, 2 చెంచాల బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి నూనె వేడి చేసుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్ లా చేసుకుని దోశ ప్యాన్ మీద 2 వైపులా వేయించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రైస్ కట్లెట్ రెడీ.